హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను తెలుగులో 150 జీకేటెక్ చేశాను. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటిక్స్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, జీకే మర్చిపోతున్నారో, వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఈ 150 జీకేటెక్ చూడాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో తర్వాత సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్, అంటే నది ఒడ్డున ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆల్రెడీ నేను పార్ట్ 1 కంప్లీట్ చేశాను. ఎవరైతే పార్ట్ 1 చూడలేదు తప్పకుండా పార్ట్ 1 చూడండి. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే పార్ట్ 2. సో సిటీస్ ఆన్ రివర్ యమునా, యమునా నదిపై ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సిటీస్ ఆన్ రివర్ యమునా, యమునా నదిపై ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో యమునా నది పైన మొత్తం 4 ఇంపార్టెంట్ నగరాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆగ్రా, మథుర, న్యూఢిల్లీ, అలహాబాద్. ఓకేనా? ఆగ్రా, మథుర, న్యూఢిల్లీ, అలహాబాద్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఆగ్రా అని ఉంది కదా. సో ఆగ్రాలో ఈ రెండింటిని విడదీద్దాం. ఆగ్రా అంటే ఏమొస్తుందంటే చూడండి, ఆగ్రాలో ఏ గ్రేడ్, చూడండి ఏ గ్రేడ్, డిఈ కలిపితే మనకు వచ్చింది ఏంటి, ఏ గ్రేడ్. సో ఆగ్రాని ఏ గ్రేడ్ అని గుర్తుపెట్టుకోండి. మథుర, మథురాలో MATHS, దీనికి ఎస్ యాడ్ చేస్తే వచ్చింది ఏంటి, మ్యాథ్స్. సో మథురాని మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి, మథురాని మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి. అలహాబాద్ని అల్లా అని గుర్తుపెట్టుకోండి, అలహాబాద్ని అల్లా అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే ఏ గ్రేడ్, మ్యాథ్స్, అల్లహాబాద్, అల్లా. సో ఇప్పుడు ఎలా ఇది ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపించే న్యూ వర్డ్స్ అన్నీ ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాం చూడండి. యమునా అనే అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. యమునా అనే అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. తను ఏమంటుందంటే, తనకు మ్యాథ్స్లో ఏ గ్రేడ్ వచ్చింది, ఎందువల్ల, అల్లా బ్లెస్సింగ్స్ వల్ల, అల్లా దయ వల్ల నాకు మ్యాథ్స్లో ఏ గ్రేడ్ వచ్చిందని యమున చెప్తుంది. తను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. యమున ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. తను ఏమంటుందంటే, నాకు అల్లా దయ వల్ల నాకు మ్యాథ్స్లో ఏ గ్రేడ్ వచ్చింది, అల్లా దయ వల్ల నాకు మ్యాథ్స్లో ఏ గ్రేడ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సెంటెన్స్ గుర్తుంటే మీకు ఈజీగా యమునా నదిపై ఉన్న నగరాలు ఏంటో ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్, సిటీస్ ఆన్ రివర్ గోదావరి, గోదావరి నదిపై ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో గోదావరి నది పైన నిజామాబాద్ ఉంది, రాజమండ్రి ఉంది, నాసిక్ ఉంది, నాందేడ్ ఉంది. ఓకేనా? నిజామాబాద్, రాజమండ్రి, నాందేడ్, నాసిక్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నిజామాబాద్లో ఆల్రెడీ నిజాం అని ఉంది కదా, నిజామాబాద్లో ఆల్రెడీ నిజాం ఉంది కాబట్టి నిజాం అని గుర్తుపెట్టుకోండి. నిజాం రాజులు మనకు పూర్వకాలంలో ఉండేవారు కాబట్టి ఈజీగా గుర్తుండేది. నిజాంని నిజాం అని గుర్తుపెట్టుకోండి. రాజమండ్రిని రాజా అని గుర్తుపెట్టుకోండి, రాజమండ్రిని రాజా అని గుర్తుపెట్టుకోండి. నాసిక్, నాసిక్లో SHIK, షిక్, షిక్ని సిక్ అని గుర్తుపెట్టుకోండి, షిక్ని సిక్ అని గుర్తుపెట్టుకోండి. గోదావరి, గోదావరిని గాడ్ అని గుర్తుపెట్టుకోండి, గోదావరిని గాడ్ అని గుర్తుపెట్టుకోండి. నాందేడ్, నాందేడ్ని డెడ్ అని గుర్తుపెట్టుకోండి, డెడ్ అంటే డై అని అర్థం, డెడ్ అంటే డై అని అర్థం. సో ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే నిజాం, రాజా, సిక్, గాడ్, డెడ్. సో ఇప్పుడు ఈ న్యూ వర్డ్స్ అన్ని కలుపుకొని నేను ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను చూడండి. నిజాం రాజా ఈజ్ సిక్, సో ద పీపుల్ ప్రేయింగ్ టు ద గాడ్, బట్ అన్ఫార్చునేట్లీ ఈ డైడ్. దీని యొక్క అర్థం ఏంటంటే నిజాం రాజు చాలా సిక్గా ఉన్నాడు, సో అతను చనిపోయేటట్టు ఉన్నాడని ఊరు ప్రజలు దేవుడికి ప్రార్థిస్తున్నారు, కానీ అనుకోకుండా అతను చనిపోయాడు. నిజాం రాజా అనుకోకుండా ఒకరోజు సడన్గా సిక్ అయ్యాడు. సో వాళ్ళ ఊరు వాళ్ళందరూ దేవుడికి ప్రే చేస్తున్నారు నిజాం రాజుని బతికించను, అన్ఫార్చునేట్లీ అతను చనిపోయాడు. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ విధంగా చదివితే కనుక మీకు పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది, స్పెషల్లీ స్టాటిక్ జీకెట్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.